అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగాధర్. ఈ సినిమాలో నేను హరికృష్ణ క్యారెక్టర్ చేశాను. అసలు ఇది బేసిక్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి, రంగస్థల నుంచి వచ్చిన వాడిని. అయితే కొంతకాలం జాబ్ చేసి ఆ తర్వాత జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి రావటం అనేది జరిగింది. గత 10 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నానండి. సినిమా నాకు అవకాశం ఎలా వచ్చిందంటే, దీనికంటే ముందు భైరవ గీత అని సినిమా ఒకటి చేశాను. అందులో హీరోకి సపోర్టింగ్ ఒక నలుగురు ఫాలోవర్స్ ఉంటారు, నేను వన్ ఆఫ్ ద ఫాలోయర్. దానికి రాజకుమార్ గారని క్యాస్టింగ్ డైరెక్టర్ వర్క్ చేశారు. ఆయన ఏం చేశారంటే, ఒకరోజు బయటలో మాట్లాడుతుండగా ఫోటో తీశారు. ఫోటో తీసి హరికృష్ణ క్యారెక్టర్కి మీరు బాగుంటారండి అని చెప్పి నా ఫోటో ఆర్జీవి గారికి పంపించారు. ఒక నాలో అయిన తర్వాత క్యాస్టింగ్ డైరెక్టర్ కిరణ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీరు సెలెక్ట్ అయ్యారండి, మెజర్మెంట్స్కి ఆఫీస్కి రండి. మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఇంకా 2 డేస్ అయితే డైలాగ్స్ పంపించారు. ఈ డైలాగ్స్ షూట్ చేసి మీరు పంపించండి, ఆ అగ్రెసివ్నెస్ అది షూట్ చేసి పంపించాను. ఆ తర్వాత డేట్స్ ఇచ్చి బాంబే వెళ్ళి షూటింగ్ అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అవుతూ వచ్చాం సార్. చాలా బాగుంది సార్. నా సినిమా ఇండస్ట్రీ జీవితంలో ఈ 10 ఇయర్స్లో ఏదన్నా మిరాకిల్ అద్భుతం జరిగిందంటే లక్ష్మీస్ ఎన్టీఆర్. అంతకుముందు వరకు చిన్న చిన్న వేషాలు నరిగేసిన వేషాలు కానీ ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు, బాగా ఎస్టాబ్లిష్ అయిన క్యారెక్టర్ అంటే మిరాకిల్ అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ హరికృష్ణ క్యారెక్టర్ అండి. నాది ఒక 13 to 14 డేస్ జరిగిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.